మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు. మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు. ట్రిపుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. గత వారం రోజులుగా అమెరికా పర్యటనలో ఉన్న చెర్రి ప్రముఖ సామాజిక వేదిక అయిన లెటర్ బాక్స్ తో మాట్లాడారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తాను టీనేజ్ లో ఉన్న సమయంలో జూలియా రాబర్ట్స్, కేథరిన్ జీటా జోన్స్ అంటే క్రష్ అని వెల్లడించారు. ఇక ఇప్పుడు తనకు నచ్చిన సినిమాల గురించి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. మీకు నచ్చిన ఆల్ టైమ్ ఫేవరెట్ సినిమాలు ఏంటనే ప్రశ్నకు నాలుగు సినిమాలు తనకు అత్యంత ఇష్టమని చెప్పారు. వాటిని చాలా సార్లు చూసినట్లు తెలిపారు. అందులో తొలి సినిమా నోట్బుక్, రెండో సినిమా టెర్మినేటర్ 2, మూడో సినిమా గ్లాడియేటర్ కాగా నాలుగో సినిమా బాస్టర్స్ అని చెప్పారు. ఇక భారతీయ సినిమాల్లోనూ తనకు ఆల్ టైమ్ ఫేవరెట్ సినిమాలు ఉన్నాయని వెల్లడించారు. దానవీర సువర్ణకర్ణ, బాహుబలితో పాటు తాను నటించిన రంగస్థలం సినిమాలు ఉన్నాయన్నారు. ఇక డైరెక్టర్ శేఖర్ కపూర్ దర్శకత్వం వహించిన మిస్టర్ ఇండియా కూడా నా ఫేవరెట్ చిత్రాల్లో ఒకటి అని తెలిపారు. జేమ్స్ కామెరూన్ టెర్మినేటర్ 2 ను అప్పట్లో వారానికి 2 సార్లు చూసేవాడిని అని తెలిపారు. ఇప్పటి వరకు ఆ సినిమాను 50 సార్లు కంటే ఎక్కువ చూసినట్లు వివరించారు. క్వెంటిన్ టారాంటినోకు సంబంధించిన అన్ని సినిమాలు తనకు అత్యంత ఇష్టమైనదిగా చెప్పుకొచ్చారు. ట్రిపుల్ ఆర్ చిత్రం విశ్వవేదికపై ఎన్నో అవార్డ్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసింది. ఇక ఇప్పుడు ఆస్కార్ 95వ అకాడమీ అవార్డ్స్ కోసం పోటీ పడుతుంది ఈ చిత్రం.